హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు అమ్మ వంట అండ్ ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను స్వీట్ హౌస్ స్టైల్లో మసాలా కాజు అండ్ సాల్టెడ్ బాదం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో ఒకసారి చూసేద్దాం దాంట్లో ముందుగా సాల్టెడ్ బాదం ఎలా చేసుకున్నామో చూసేద్దాం దానికి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బాదం వేసేసుకోండి వేసేసుకొని తర్వాత ఇంకొక పక్కన ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి వాటర్లో సాల్ట్ అంతా బాగా కరిగిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి సాల్ట్ అసలు ఉండొద్దు బాగా కరిగిపోవాలి సో కాసేపలా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాగా మందపాటిగా ఉన్న బాండ్లీని స్టవ్ మీద పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ మీరు దాన్ని బేక్ చేయడం కోసం యూస్ చేసిన సాల్ట్ అయినా పర్వాలేదు అంటే నేను కూడా దీన్ని ఇంతకుముందు కేక్ చేసినప్పుడు యూస్ చేశాను అదే సాల్ట్ మళ్ళీ ఇక్కడ కూడా యూస్ చేశాను ఇలా దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వేడెక్కనివ్వండి అది వేడెక్కేలోపు ఇలా ఇది చూసుకున్నట్టయితే చూడండి సాల్ట్ మొత్తం బాగా కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ని ఈ బాదంకి బాగా వేసి కలిపేసేయండి ఇలా సాల్ట్ వాటర్ వేసి కలిపిన తర్వాత వీటి దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఈ మనకు బాండ్లీ సాల్ట్ కూడా వేడెక్కింది కాబట్టి ఈ బాదం మొత్తం అందులో వేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి పెడితే మనకి బాగా వేడెక్కుతుంది బాండ్లీ అనేది తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి మరి లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అండ్ ఇది ఒక టూ టు త్రీ మినిట్స్లో మనకి ఈ సాల్టెడ్ బాదం అయిపోతుంది రెడీ అయిపోతుంది చూడండి మ్యాక్సిమమ్ ఒక త్రీ మినిట్స్ తర్వాత మనకి ఈ బాదం అనేది చిట్పట్ అనే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చే వరకు మనం వీటిని అలానే సాల్ట్లో కలుపుతూనే ఉండాలి అండ్ చూడండి లైట్గా ఉబ్బుతాయి కూడా కా అండ్ ఇలా పగులుతాయి కూడా అదే ఒకసారి చిట్పట్ అనే వరకు ఉంచేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా బాగా అద్దుతే దానికి ఉన్న ఎక్స్ట్రా సాల్ట్ అనేది కూడా మనకి ప్లేట్లో పడిపోతుంది బాగా చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లోకి గాజు పాత్రలోకి తీసి పెట్టుకుంటే మనకి ఇవి ఒక వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి నెక్స్ట్ది మసాలా కాజు అచ్చం స్వీట్ హౌస్ స్టైల్లో ఇలా దీనికి కూడా నేను ఒక కప్పు కాజు తీసుకున్నాను తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మీరు రిఫైండ్ యూస్ చేయండి అంటే పల్లి నూనె అలాంటివైతే స్మెల్ వస్తుంది కాబట్టి వాసన వస్తుంది కాబట్టి నూనెకి సో నేను సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ యూజ్ చేశాను అండ్ ఇందులోకి కావాల్సిన పదార్థాలు నల్ల ఉప్పు గరం మసాలా ఆమ్చూర్ పౌడర్ అండ్ ఉప్పు కలిపిన కారం పొడి తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి అండ్ కాజు అనేది కూడా మనకి ఇలా రౌండ్గా ఉండాలి రౌండ్ కాజునే యూస్ చేయాలి అండ్ ఇలా ఆయిల్ వేడెక్కాలి బాగా ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచి గోల్డెన్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనం కాజుని గోలించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అండ్ ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాతే మనం అందులో కాజు వేసుకోవాలి చూడండి దీని ఇది కూడా ఎక్కువ టైం తీసుకోదు ఇలా రెడ్డిష్ కలర్ వచ్చేసిన తర్వాత నూనెలోంచి తీసుకొని వీటిని మళ్ళీ ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి కొంచెం నెయ్యి స్మెల్ వస్తే బాగుంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నల్ల ఉప్పు కొద్దిగా గరం మసాలా లైట్గా వేసుకోండి అండ్ ఆమ్చూర్ పౌడర్ అండ్ ఉప్పు కలిపిన కారం పొడి వేసేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి అంటే ఆ మసాలా అంతా కాజుకి పట్టేలాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా కలిపేసుకొని వీటిని కూడా ఒక గాజు పాత్రలో మూత బిగుతుగా ఉన్న దాంట్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మనం వీటిని తీసుకోవచ్చు బాదం అయితే ఒక వన్ మంత్ వరకు మనకి నిల్వ ఉంటాయి మంచి ఒక గాజు పాత్రలో వేసి పెట్టుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్